హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ నాట్ వెల్కమ్ బ్యాక్ టెక్నాలజీ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే ఉంటాయి కదా ఫ్రెండ్స్ సో బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కానీ బ్లూటూత్ ఇయర్బడ్స్ కానీ మనం ఎక్కడైనా పెట్టి మర్చిపోయినప్పుడు వాటిని ఎక్కడ ఉన్నాయనేది ఏ విధంగా ఐడెంటిఫై చేయాలనేది మనం వీడియోలు తెలుసుకోబోతున్నాము సో మనం ఎప్పుడైనా కానీ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని ఇంట్లో ఎక్కడంటే ఎక్కడ పెట్టేసి మర్చిపోతుంటాం కదా మనకి సడన్గా కావాల్సి వచ్చినప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు కానీ కనిపించవు సో అలాంటప్పుడు టైం వేస్ట్ చేసుకోకుండా మనం బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని ఇంట్లో ఎక్కడున్నాయనేది ఏ విధంగా ఐడెంటిఫై చేయాలనేది మనం వీడియో తెలుసుకుపోతున్నాము సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఖచ్చితంగా మనకు బ్లూటూత్ ఇయర్ఫోన్స్ అనేది మొబైల్కి కనెక్ట్ అయి ఉండాలి సో వాటిని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అనేది అయితే మనం వీడియోస్ తెలుసుకోబోతున్నాము సో మీరు ఇంట్లో ఎక్కడైనా పెట్టి మర్చిపోయిన బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం ప్లేస్టోర్ నుంచి ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో నేను యాప్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరైతే చూడొచ్చు యాప్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది సో ఉండర్ ఫైండ్ అనేసి ఈ విధంగా అయితే ఉంటుంది ఈ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఓపెన్ చేసిన తర్వాత మీకైతే ఇక ఈ విధంగా అయితే ఇనక పర్మిషన్స్ అయితే అడుగుతాయి అలో ఇచ్చేసేయండి సో అలో ఇచ్చేసిన తర్వాత ఇక్కడొచ్చేసి మీ బ్లూటూత్ ఫోన్స్ ఆన్లో ఉండాలి ఖచ్చితంగా ఆన్లో ఉన్నట్టయితే కనుక మీకు ఇక్కడ నేమ్స్ అయితే చూపిస్తాయి సో మీ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఏది అనేది సెలెక్ట్ చేసుకొని దీన్ని అయితే ఇనక కనెక్ట్ చేయండి సో కనెక్ట్ చేసిన తర్వాత మీకు అయితే ఈ విధంగా అయితే చూపిస్తూ ఉంటుంది లొకేటింగ్ అని చెప్పేసి ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకున్నట్లయితే నా బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఇవి ఈ బ్లూటూత్ ఇయర్ మనం అయితే పడేసుకున్నాము ఎక్కడో అని అనుకున్నాము సో వీటిని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాము సో ఇలా చూపించిన తర్వాత మీరైతే చూడొచ్చు ఇక్కడ పెయిన్ అయితే బ్లూటూత్ అయితే కనెక్ట్ అయ్యింది ఈ మొబైల్కి సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి రెండు ఆప్షన్స్ అయితే చూపిస్తుంటాయి ప్లే సౌండ్ తర్వాత వచ్చేసి ఐ ఫౌండ్ ఇట్ అనేసి సో ఇక్కడ వచ్చేసి మీరు మీ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం ప్లే సౌండ్ ఉంది కదా దీనిపైన ట్యాప్ చేయగానే మీ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ నుంచి బీప్ అనే సౌండ్ అయితే వస్తుంది బీప్ బీప్ అంటూ సౌండ్ వస్తుంది సో ఆ సౌండ్ను మీరు ఎక్కడ వినిపిస్తుంది అనే దాన్ని బట్టి సౌండ్ ద్వారా తినుక మీరు ఐడెంటిఫై చేయొచ్చు మన బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఎక్కడ పెట్టేసామనేసి సో మీరు అనుకోవచ్చు ఈ బీప్ సౌండ్ ద్వారా ఏమి అలాంటప్పుడు సాంగ్స్ ప్లే చేస్తే ఇంకా అయితే ఐడెంటిఫై చేయొచ్చు కదా ఎక్కడ ఉందనేది ఆ సౌండ్ అంతగా ఎక్కువ ఉండదు కదా అనేసి సో సాంగ్స్ ప్లే చేస్తే మనకైతే సౌండ్ అయితే బయటకి అంత ఎక్కువగా ఉండదు కానీ ఇది వచ్చేసి బీప్ సౌండ్ను ప్లే చేస్తుంది ఈ బీప్ సౌండ్ అనేది చాలా స్పష్టంగా అయితే వినిపిస్తుంది మన హౌస్ సో రన్నింగ్లో ఎక్కడున్నా కూడా స్పష్టంగా అయితే వినిపిస్తుంది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఒరిజినల్ సౌండ్ తోటి సో ప్లే సౌండ్ మీద ట్యాప్ చేయగానే మీకైతే ఇంకా అక్కడ బీప్ సౌండ్ అయితే మీరు గమనించవచ్చు మీరు చూడొచ్చు సౌండ్ ఫస్ట్ మెల్లగా స్టార్ట్ అయ్యి లౌడ్గా అయితే వస్తుంది మీరైతే చూడొచ్చు సో మీరు ఏ సౌండ్ చేయకుండా సైలెంట్గా ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా అయితే వినిపిస్తుంది సౌండ్ బీప్ మంట సౌండ్ అయితే వస్తుంది ఈ విధంగా అయితే ఇంకా సో మీరు ఈ సౌండ్ను ఐడెంటిఫై చేసుకుంటూ ఎక్కడ ఉంది అనేది అయితే మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు నేను చాలాసార్లు అయితే నా బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని ఎక్కడ పెడితే అక్కడ పెట్టేసి మర్చిపోయాను చాలా ఫైండ్ అవుట్ కూడా చేశాను సో మీరు వచ్చేసి ఇక్కడ మీ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ దొరకంగానే ఐ ఫౌండ్ ఇట్ దగ్గర ట్యాప్ చేయగానే సౌండ్ అయితే కనుక మనకైతే ఆగిపోతుంది మీరైతే చూడొచ్చు సో మీరు చూడొచ్చు ఇక్కడ యాప్ యొక్క రేటింగ్ అయితే అడుగుతుంది మనకైతే అవసరం లేదు సో ఈ విధంగా అయితే కనుక ఫ్రెండ్స్ మీరు మీ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని మీ హౌస్ సర్వండింగ్లో ఎక్కడ పెట్టేసినా కూడా మీరైతే కనుక ఫైండ్ అవుట్ చేయొచ్చు సో మనం ఎప్పుడైనా కానీ సడన్గా బయటికి వెళ్ళాల్సినప్పుడు అయితే కనుక బ్లూటూత్ ఫోన్స్ అయితే కనపడవు చాలాసార్లు చాలా మంది ఈ ప్రాబ్లం ఫేస్ అయితే చేసి ఉంటారు సో అలాంటప్పుడు అయితే ఇదైతే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ అనుకోవచ్చు అంటే మన హౌస్ సర్వండింగ్లో అయినా అంటే మన మొబైల్కి బ్లూటూత్కి డిస్టెన్షన్లో తక్కువ డిస్టెన్స్లో ఉన్నప్పుడైనా లేదంటే కనుక మనం అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు ఎక్కడైనా కానీ బజార్లో పడేసుకొని వాటిని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చా అంటే కనుక మనం అలా అయితే చేయలేము ఫ్రెండ్స్ ఈ యాప్ ద్వారా ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూడొచ్చు మన ఛానల్లో వీడియోస్ అయితే చూస్తూ ఉన్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళే ఉన్నారు సో ఒక్క టూ సెకండ్స్ కేటాయించి మన ఛానల్ని అయితే ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దీనిని మనం ఎలాంటప్పుడు ఫైండ్ అవుట్ చేయగలుగుతామంటే ఈ బ్లూటూత్ ఫోన్స్ అనేది ఎప్పుడైతే ఇంకా మనకి మొబైల్కి కనెక్ట్ అయ్యే రేంజ్లో ఉందో అప్పుడు మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేయగలము మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మళ్ళీ చెప్తున్నాను ఖచ్చితంగా బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ మన మొబైల్కి కనెక్ట్ అయి ఉంటేనే ఇది అనేది మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం సో నేను మీకోసం అయితే మళ్ళీ అర్థమయ్యే విధంగా వివరిస్తున్నాను సో ఇది వచ్చేసి మన బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అనుకుందాము సో ఎక్కడో పెట్టేసి మర్చిపోయాము సో అలాంటప్పుడు మీరు యాప్ అయితే ఉంది కదా యాప్ని అయితే కనుక ఓపెన్ చేయండి ఓపెన్ చేసినట్లయితే మీకు ఇక్కడ మీ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ నేమ్స్ అయితే చూపిస్తాయి సో మీ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఏదనేది సెలెక్ట్ అయితే చేసుకోండి సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ట్యాప్ చేసినట్లయితే ఈ విధంగా అయితే చూపిస్తుంది మీకు ఈ విధంగా చూపించిన తర్వాత మీరు ఫైండ్ అవుట్ చేయడం కోసం ఇక్కడ వచ్చేసి ప్లేస్ సౌండ్ అని చూపిస్తుంది కదా దీనిపైన ట్యాప్ చేయగానే ఇక్కడ సౌండ్ అయితే గమనించవచ్చు సో ఈ సౌండ్ని మేజ్ చేసుకొని మీరు అయితే కనుక మీ బ్లూటూత్ ఇయర్ఫోన్స్ ఎక్కడున్నాయి అనేది మీరు అయితే ఐడెంటిఫై చేయొచ్చు మీరు మీ బ్లూటూత్ ఇయర్ ఇయర్ఫోన్స్ ఐ ఫౌండ్ ఇట్ పెన్ ట్యాప్ చేసినట్లయితే కనుక మనకైతే సౌండ్ అయితే ఇనక ఆగిపోతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ అనిపించే చేయడం ద్వారా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్